టీచర్స్ గైడ్ వారి వీక్లీ బులెటిన్ కు స్వాగతం. ఈ వారంలో జరిగిన వంటి ప్రధానాంశాల గురించి తెలుసుకుందాం. పట్టభద్రుల ఓటర్లు దరఖాస్తులు స్వీకరించాలి. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో అర్హులైన ఓటర్ల దరఖాస్తులను అధికారులు తిరస్కరిస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వై వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఈ మేరకు వారు ఆదివారం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి లేఖ రాశారు. ఈ నెల 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించాల్సి ఉండగా స్థానిక అధికారులు దరఖాస్తులు స్వీకరించకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సలహా ఇస్తున్నారని పేర్కొన్నారు. ర్యాలీని అడ్డుకోవడం దుర్మార్గం. సిపిఎస్ రద్దుపై విధాన నిర్ణయాన్ని ప్రకటించాలి. యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబురెడ్డి డిమాండ్. పాత పెంచిన విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం తలపెట్టిన మహాపాదయాత్రను పోలీసులతో అడ్డుకోవడం దుర్మార్గమని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి బాబురెడ్డి మండిపడ్డారు. అనంతపురం నుంచి గుంటూరు వరకు ఉన్న 7 జిల్లాల ఉపాధ్యాయులు ఆదివారం ఉదయానికే ఆయా మార్గాల్లో గుంటూరుకు చేరుకున్నారు. ఉదయం 9:30 ర్యాలీగా బయలుదేరి వెళ్తున్న కొద్దిసేపటికే పోలీసులు రంగప్రవేశం చేసి నిలువరించారు. నగరంలో పోలీస్ యాక్ట్ 30 చట్టం అమల్లో ఉందని నచ్చజెప్పి వారిని నగరంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. స్థలాభావం ఏర్పడంతో చివరకు కళ్యాణ మండపానికి తీసుకువచ్చి కూర్చోబెట్టారు. ఇక్కడే బైటాయించి వక్తలు మాట్లాడారు. బాబురెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లోనే సిపిఎస్ రద్దుపై ఒక విధాన నిర్ణయాన్ని ప్రకటించాలని అన్నారు. పాదయాత్ర చేస్తున్న ఉపాధ్యాయులను అరెస్ట్ చేయడాన్ని సిపిఐ సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు కె రామకృష్ణ మధు ఖండించారు. కోరుకొండ సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల. విజయనగరం జిల్లాలోని కోరుకొండ సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష 2019-20 ఫలితాలను ప్రిన్సిపల్ కల్లల్ రుద్రాక్ష అద్రి ఆదివారం విడుదల చేశారు. మొత్తం 270 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణులైన వారందరికీ ఈ నెల 11వ తేదీ నుంచి 18వ వరకు విశాఖపట్నంలో ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. సంబంధిత ఫలితాలను www.sainikschoolkorukonda.org వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. డిఎస్సి మెరిట్ జాబితా 15న డిఎస్సి పరీక్షల మెరిట్ జాబితాను ఈ నెల 15న విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే స్కూల్ అసిస్టెంట్లు భాషా భాషేతర తుదికీను విడుదల చేయగా తాజాగా సోమవారం పీజీటీ టీజీటీ వ్యాయామం ఉపాధ్యాయులు మ్యూజిక్ క్రాఫ్ట్ ఆర్ట్ డ్రాయింగ్ భాషా పండిత పోస్టులకు సంబంధించిన తుదికీని విడుదల చేసింది. సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎస్జీటీ ప్రత్యేక పాఠశాల పరీక్షల ప్రాథమిక కీని వెబ్సైట్లో ఉంచింది. వీటిపై అభ్యంతరాలు ఉంటే మంగళవారం నుంచి 10వ తేదీ సాయంత్రం లోపు ఆన్లైన్లో నమోదు చేయాలని కమిషనర్ సంధ్యారాణి సూచించారు. 13వ తేదీనే ఎస్జీటీ పరీక్ష తుదికీని విడుదల చేస్తామని వెల్లడించారు. మెరిట్ జాబితా విడుదల తర్వాత అర్హత ధృవీకరణ పత్రాలు పరిశీలిస్తారు. కేజీబీవీ ఉపాధ్యాయులకు మినిమం టైం స్కేల్ ఇవ్వాలి. కత్తి నరసింహారెడ్డి డిమాండ్. రాష్ట్రంలోని 353 కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సిబ్బందికి మినిమం టైం స్కేల్ వర్తింపచేయాలని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి కోరారు. ఒప్పంద ఉపాధ్యాయులు అధ్యాపకులకు ఇచ్చిన ఉత్తర్వులను కేజీబీవీలకు వర్తింపు చేయాలని డిమాండ్ చేశారు. సొంత రాష్ట్రానికి బదిలీ చేయండి. తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్ర ఉపాధ్యాయుల దీక్ష. తెలంగాణలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులను వెంటనే ఆంధ్ర రాష్ట్రానికి బదిలీ అవకాశం ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు డిమాండ్ చేశారు. నాన్ లోకల్ టీచర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ చెందిన ఉపాధ్యాయులు విజయవాడ ధర్నా చౌక్లో మంగళవారం నుంచి న్యాయ పోరాట దీక్ష పేరిట 5 రోజుల నిరసన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. మధ్యాహ్న కార్మికులకు 3,000 ఒకేసారి 2,000 రూపాయలు పెంపు, సీఎంతో చర్చలు సఫలం. మధ్యాహ్న భోజన పథకం కింద పాఠశాలల విద్యార్థులకు భోజనం తయారు చేస్తున్న కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కలిగించింది. తమ 11 వేతనాలను పెంచాలంటూ గత 11 సంవత్సరాలుగా వారు చేస్తున్న పోరాటానికి సర్కారు సానుకూలంగా స్పందించింది. వారందరి నెలవారీ వేతనాన్ని 2,000 నుంచి 2,000 మేరకు పెంచేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు.
దాదాపు 88,000 మందికి ఈ నిర్ణయం వల్ల తక్షణ లబ్ధి చేకూరింది. ఈ మేరకు మధ్యాహ్న భోజన పథకం కార్మికులను వారి యూనియన్ నేతలను ప్రజా దర్బార్కు పిలిపించుకుని చంద్రబాబు జరిపిన చర్చలు విజయవంతం అయ్యాయి. సిపిఎస్ రద్దు చేయకపోతే ఉద్యమం. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల హెచ్చరిక. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని వెల్లడించాలని ఎమ్మెల్సీల డిమాండ్. రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో సిపిఎస్ను రద్దు చేయాలని కోరుతూ చేపట్టిన పాదయాత్ర మంగళవారం విజయవాడలో ముగిసింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆదివారం ప్రారంభమైన పాదయాత్ర మంగళవారం సాయంత్రం విజయవాడ ధర్నా చౌక్కు చేరుకుంది. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన ముగింపు సభలో శాసన మండలిలో పీడీఎఫ్ ఫ్లోర్ లీడర్ విఠ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడారు. సిబిఐను రాష్ట్రంలో అడుగు పెట్టనీయబోమని కేంద్రంతో పోరాటం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం అదే స్ఫూర్తితో రాష్ట్రంలో కేంద్రం ప్రవేశపెట్టిన సిపిఎస్ విధానాన్ని కూడా రద్దు చేస్తామని ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. హామీపత్ర టీచర్లకు 2014 నుంచే బకాయి చెల్లింపు. డిఎస్సి 2018 ద్వారా నియమితులైన హామీ పత్రాల ఉపాధ్యాయులకు 2014 నుంచే వేతన వ్యత్యాసాల ప్రయోజనం వర్తింపచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆజిజ్నాథ్ దాస్ బుధవారం మెమో జారీ చేశారు. గతంలో విడుదలైన 140 జీవోకు భిన్నంగా వ్యత్యాసాలు చెల్లించాలని ఉపాధ్యాయ సంఘాల కోరిక మేరకు ఈ వివరణ ఉత్తర్వులు ఇచ్చారు. 15న డిఎస్సి ఫలితాలు. డిఎస్సి పరీక్షా ఫలితాలను 15వ తేదీన విడుదల చేయనున్నట్లు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 5.69 లక్షల మంది డిఎస్సి రాసినట్లు తెలిపారు. 2014లో నిర్వహించిన డిఎస్సిలో 10,000 పోస్టులు భర్తీ చేసినట్లు చెప్పారు. పురపాలక ఉపాధ్యాయులకు పదోన్నతుల షెడ్యూల్. పురపాలక ఉపాధ్యాయుల పదోన్నతులకు గురువారం పురపాలక పట్టణా బోర్డు శాఖ సంచాలకులు 2 ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం దాదాపు 1200 మంది ఉపాధ్యాయులు పదోన్నతులు పొందనున్నారు. గుడివాడ నంద్యాల పురపాలికల్లోని 22 పోస్టులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఉన్నతీకరించిన అన్నింటిలోనూ భాషా పండితులకు పదోన్నతులు కల్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 8-9 తేదీల్లో కౌన్సిలింగ్ నిర్వహించి పదోన్నతులు ఇవ్వాలని ఆదేశించారు. పదోన్నతి పొందిన వారంతా 11న కొత్త పోస్టుల్లో చేరి తిరిగి డెప్యుటేషన్పై పాత పాఠశాలలోనే 23 వరకు పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సిపిఎస్ రద్దు చేయండి, ఉపాధ్యాయ సంఘాల నిరసన, చలో అసెంబ్లీ కార్యక్రమం ఉద్రిక్తం. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు కోరుతూ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య పిలుపునిచ్చిన చలో అసెంబ్లీ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. గురువారం విజయవాడ లెనిన్ కొడల్లో ధర్నా అనంతరం అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన ఉపాధ్యాయులు సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కోడలిలో ఉద్రిక్తత నెలకొంది. 13 జిల్లాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. జేఏసీ సెక్రటరీ జనరల్ సిహెచ్ సోఫర్ సుధీర్ బాబు, ఫ్యాప్టో చైర్మన్ బాబురెడ్డి, సెక్రటరీ జనరల్ హృదయరాజు, కో చైర్మన్ గాజుల్ నాగేశ్వరరావు, ఏపీ సిపిఎస్ నాయకులు ఖాజా రహుంతల్లా, పి పాండురంగ వరప్రసాద్, రఘురామరెడ్డి దాస్ తదితరులు వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో నేతలు మాట్లాడుతూ శాసనసభ చివరి రోజున శుక్రవారం సిపిఎస్ రద్దు అంశంపై ప్రభుత్వం తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బయోమెట్రిక్ నమోదుకు జిపిఎస్ ఆధారిత యాప్. ఉపాధ్యాయుల బయోమెట్రిక్ హాజరు నమోదుకు జిపిఎస్ ఆధారిత కొత్త యాప్ను ప్రవేశపెట్టారు. ఈ నెల 5వ తేదీన యాప్ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. కొత్త యాప్ ద్వారా హాజరు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కొత్త యాప్ను ట్యాబ్లో వేసుకుని హాజరు వేయాలని సూచన. కొత్త యాప్ జిపిఎస్కు అనుసంధానమై పనిచేస్తుంది. ఉపాధ్యాయుడు ఎక్కడి నుండి హాజరు వేస్తున్నది నమోదు అవుతుంది. గతంలో ఏకోపాధ్యాయ ఇద్దరున్న పాఠశాలలో కొందరు ఉపాధ్యాయులు ట్యాబ్ను ఇంటికి తీసుకువెళ్లి ప్రయాణంలోని ఇంటి వద్ద హాజరు వేసినట్లు ఆరోపణల నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ చర్యలు. ఒకవేళ ఉపాధ్యాయుడు డిప్యుటేషన్కి వేరే ప్రాంతానికి వెళ్ళినా అక్కడి నుంచి హాజరు వేసేంది కొత్త యాప్లో అవకాశం. అన్ని పాఠశాలలు కొత్త యాప్ను డౌన్లోడ్ చేసుకుని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా వేశారు. శుక్రవారం శాసనసభలో పలు బిల్లులకు ఆమోదం తెలిపిన అనంతరం శాసనసభను సభాపతి కోడెల శివప్రసాద్ వాయిదా వేశారు. గత నెల జనవరి 30న
తేదీన ప్రారంభమైన సమావేశాలు మొత్తం 6 రోజుల పాటు జరిగాయి. ఫిబ్రవరి 5న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొత్తం 38 గంటల 13 నిమిషాల పాటు సమావేశం నిర్వహించారు. మొత్తం 20 బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు 20% మధ్యంతర భృతి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న మధ్యంతర భృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం. ఉద్యోగులకు 20% మధ్యంతర భృతి ఇచ్చేందుకు అంగీకారం. ఎన్నికల కోడ్ సమీపిస్తున్నందున వివిధ వర్గాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలపై తుది నిర్ణయం తీసుకునే దిశగా కేబినెట్ కసరత్తు. ఈ క్రమంలో మధ్యంతర భృతిపై సీఎం నిర్ణయం. ప్రభుత్వం ఇప్పటికే ఈ అంశంపై అశుతోష్ మిశ్రా నేతృత్వంలో కమిటీ ఏర్పాటు. ఉద్యోగులకు ఎంత మేర ఐఆర్ ఇవ్వాలనే అంశంపై ఈ కమిటీ అధ్యయనం చేసింది. 40 నుంచి 45% వరకు మధ్యంతర భృతి ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతల డిమాండ్. సుదీర్ఘ చర్చల అనంతరం 20% ఐఆర్ ఇచ్చేందుకు సీఎం అంగీకారం. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఉద్యోగులపై మరికొన్ని నిర్ణయాలు తీసుకుంది. తాజాగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్తో పాటు ఇతర సదుపాయాలు కల్పిస్తున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ముఖ్యంగా 12 నెలల ప్రసూతి సెలవు ఇచ్చేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రసూతి సెలవులు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం లభించింది. 1998-2008 డిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థులకు విద్యాశాఖలో ఉద్యోగాలు ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. స్పెషల్ స్కూల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీకి ఆదేశాలు. ఐఈడిఎస్ఎస్ ప్రత్యేక అవసరాల పిల్లల కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా 602 మంది స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్లను స్పెషల్ డిఎస్సి ద్వారా భర్తీ చేసుకోవడానికి అనుమతిస్తూ శుక్రవారం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆజీనాథ్ దాస్ ఉత్తర్వులు విడుదల చేశారు. ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసరెడ్డి ప్రకటనలో తెలిపారు. ఈ పోస్టులను 2018 డిఎస్సిలోనే భర్తీ చేయాల్సి ఉందని, ఇప్పటికే చాలా ఆలస్యమైందని అన్నారు. ఎప్పటికైనా భర్తీకి సత్వర చర్యలు తీసుకుని నిరుద్యోగులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా ప్రస్తుతం ఈఈఆర్టీలుగా పనిచేస్తున్న ఒప్పంద టీచర్లకు డిఎస్సి మార్కుల్లో వెయిటేజీ కల్పించాలని కోరారు. పదోన్నతుల కౌన్సిలింగ్ వాయిదా. పురపాలక పాఠశాలలో పనిచేస్తున్న భాషా పండితుల పదోన్నతుల కౌన్సిలింగ్ వాయిదా పడింది. శనివారం జరగాల్సిన కౌన్సిలింగ్ను 12 నెలల వాయిదా వేస్తున్నట్లు ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ సంచాలకుడు కన్నబాబు ఉత్తర్వులు జారీ చేశారు. 13న అమ్మకు వందనం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల కింద పనిచేసే పాఠశాలల్లో 13వ తేదీన అమ్మకు వందనం కార్యక్రమం నిర్వహించాలని శుక్రవారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ RC No. 31తో ఉత్తర్వులు జారీ చేశారు. ఆ రోజున తల్లులను పాఠశాలకు పిలిపించి వారి పాదాలకు పూలు అక్షంతులతో బాలబాలికలు నమస్కరించేలా చూడాలని పేర్కొన్నారు. తల్లి గొప్పతనం చాటే స్ఫూర్తిదాయక ప్రసంగాలు చెప్పించాలని సూచించారు. వర్సిటీ డిగ్రీ అధ్యాపకులకు శుభవార్త. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు ప్రభుత్వ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న 6719 మంది అధ్యాపకులకు శుభవార్త. వీరికి యూజీసీ 2016 పే స్కేళ్లను 2016 జనవరి 1 నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం పొందిన పే స్కేల్ నిర్ణయానికి ఆర్థిక శాఖ క్లియరెన్స్. దీనికి సంబంధించిన ఫైలు ప్రస్తుతం న్యాయశాఖ పరిశీలనకు వెళ్ళింది. 2 రోజుల్లో ఉత్తర్వులు జారీ కానున్నాయని ఉన్నత విద్యాశాఖ వర్గాలు వెల్లడి. అధ్యాపకులకు 2016 జనవరి 1 నుంచి బకాయిలు చెల్లించవలసి ఉంటుంది. డిగ్రీ కళాశాలలు విశ్వవిద్యాలయాల్లో పనిచేసే అధ్యాపకులకు 45% వరకు జీతాలు పెరిగే అవకాశం. అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఇప్పటి వరకు 21,600 కనీస వేతనం ఉండగా ఇకపై అది 57,700 రూపాయలు అవుతుంది. వర్సిటీ టీచర్లు ప్రభుత్వ ఎయిడెడ్ డిగ్రీ లెక్చరర్లతో పాటు బీఈడి ఫిజికల్ ఎడ్యుకేషన్ లెక్చరర్లకు ఈ పే స్కేళ్లు వర్తింపచేస్తాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.